డీజిల్ కొట్టించడా డీజిల్ కొట్టించడా తల బాదుకున్నాను ఎవరన్నా విన్నారా రే నువ్వు డీజిల్ తక్కువగా ఉందన్నావు కానీ మొత్తం లేదని చెప్పలేదుగా ఆ నెట్లో కారణం ఉంది వేరుపలువు నేను ఎందుకు ఇవ్వాలి ఎందుకా ఈ రిస్క్ అంతా నీకే డీజిల్ పోయించుకోవడం రిస్క్ తీసుకోవడమా డబ్బులు చెక్ ఏదైనా వక్కో ఏదో తెలియక మాటనే అడ్డంగా ఇరుకు 150 కొట్టు మీద చెల్లంతా నా చేతికి జీరో చూసుకున్నా మామా నమస్తే మామా రామామా నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను ఇంతలో నువ్వే కనిపించావు రే అబద్ధాలు పుట్ట నీ సంగతి నాకు తెలియదా ఒట్టు మామా రేపు ఒక ఫంక్షన్ ఉంది ఫ్యామిలీతో వెళ్తున్నాను ఆ స్కూల్ సవారీ ఉందిగా అది నీకు అప్పగిద్దాం అనుకున్నాను అయ్యో నేను వెళ్ళడం కష్టమే ఏ మామా అదే నా ఫ్రెండ్ ఒకడు సూసైడ్ చేసుకున్నానని చెప్పి పారిపోయాడు అయ్యయ్యో అదేం పర్వాలేదు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడే వాడు నువ్వు చస్తే చావన్నాడు వాడికి ఏమన్నా పిచ్చా అవునవును చాలా పెద్ద పిచ్చా ఇలాంటి ఫ్రెండా సరే మామా నువ్వు ఆ పని చూడు నేను మన స్టాండ్ కుర్రాలకి ఆ పని చెప్తాలే ఓకే మామా రే ఇప్పుడు వాడు అడిగరా అడిగరా నేను ఎక్కడికి వెళ్తున్నావని రే అడుగుతున్నాను కదా ఎక్కడ చూస్తున్నాడు అలాగా సరే కూర్చో అనవసరంగా ప్రాబ్లం వస్తుంది రే మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవు లేదంటే చావు కొడతాను ఏంటి చావు కొడతావా ఆ రోజు నీ ఫ్రెండ్ కృష్ణ అని చచ్చేట్టు కొట్టాను ఏంటి కొట్టావా అలాగే నిన్ను కొట్టాలో ఏం చేస్తారా ముందు భయం చేస్తారా అనవసరంగా గొడవలొద్దు నాకు కృష్ణకి మధ్య అంతా అయిపోయింది అంతా అయిపోయింది ఊరందరికి తెలుసు కదా ఏ మైండ్ యువర్ వర్డ్స్ మా ఇంటికి తాగుచ్చి గొడవ చేస్తే ఎవరైనా ఊరికే ఉంటారా లవ్ చేసి వదిలేస్తే గొడవ చేయకుండా గోలు కొరుకుంటూ కూర్చుంటాడా ఏంటి అమ్మాయి దగ్గర గొడవ పడుతున్నారో ఏదైనా సరే ఇంట్లో చూసుకోండి అన్ని మాకు తెలుసు నువ్వు పని చూసుకుని నోరు మూసుకుని వెళ్ళు అని చెప్పడానికి ఒక నిమిషం కూడా పడతానా కానీ నిన్ను చూస్తుంటే అలా అనుభూతి కావడం లేదు ఇదిగో ఈ చెత్త ఉన్నాడే పెట్టించి నా ఫ్రెండ్ కొట్టాడన్నా దానికి కారణం ఎవరు తెలుసా ఇదిగో రెండు సైడ్లు కాలేసి కూర్చుందా ఇదే చివరి వరకు ఆ వెనకాల కూర్చుంటే ఈ సమస్య ఇప్పుడు వచ్చేదా ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ ఫోన్ ఆఫ్ చేసి చావడానికి పోయాడు ఇప్పుడు ఉన్నాడో లేదో కూడా తెలియదు ఏదున్నా సరే ఇక్కడే మాట్లాడుకోండి వెళ్ళు వెళ్ళు వెళ్ళబయ్యా వెళ్ళమంటుంటా వెళ్ళు ఏంట్రా చూపు ఇంకొంచెం కురమయ్యాయి రే కృష్ణగాడు ఏదైనా చేసుకోక ముందే మనం వాడిని కనిపెట్టాలరా స్వామి వాడి నెంబర్ చివరిగా ఎక్కడ రీచ్ అయిందో కనుక్కున్నావా అడిగాను మావా రేపు ఉదయం తెలుస్తుంది ఒకవేళ చెప్పినట్టే సూసైడ్ చేసుకున్నాడా రే పాజిటివ్ గా మాట్లాడరా అలాంటిది ఏం జరగదు పాజిటివ్ గా మాట్లాడినప్పుడు నువ్వు పాజిటివ్ గా మాట్లాడుంటే ఇప్పుడు ఎందుకు నెగిటివ్ గా మాట్లాడతాను మై దినొద్దు గట్టిగా ఏడుస్తాను నీ పరువు పోతుంది రే వాడి మీద ఎందుకు రే ఎగురుతావు ఊరుకోరా పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా రే అదంతా వద్దు ఏ ఎందుకంటే ఆడు ఇరుక్కుంటాడు నేను దాని గురించి అండం లేదు పోలీసులు లవ్ ప్రాబ్లం అంటే అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు కృష్ణ వాళ్ళ నాన్నేమో కృష్ణ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు అన్నారు ఆయన మనమే మేనేజ్ చేయొచ్చు అందువల్ల మనమే డీల్ చేద్దాం ఎలా డీల్ చేయడం వెతుకుదాం వాడు బైక్ ఆఫీసులోనూ ఇంట్లోనూ లేదు అప్పుడు సిటీలోనే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు బైక్ మీద వేరే ఊరికి ఉంటే నా వైపు అలా చూడడం కాదు అడిగిన దానికి సమాధానం చెప్పు నేను చెప్తానరా వాడు ఎప్పుడు కూడా లాంగ్ డ్రైవ్ కి బైక్ లో వెళ్ళడు అలా ఒకవేళ ఊరు వెళ్ళాలంటే వాడు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ లో ఉన్న పార్కింగ్ లోనే బైక్ పార్క్ చేస్తాడు రమేష్ చెప్పినట్టు మనం వెతుకుదాం కానీ అంతకంటే ముందు కృష్ణ మనతో విడిగా మాట్లాడినప్పుడు ఏదైనా ఒక విషయం గురించో ఒక ప్లేస్ గురించో పర్టికులర్ గా మనతో చెప్పుంటాడు అలా ఏదైనా చెప్పాడు చెప్పు నేను ఆలోచిస్తాను మావా రే మామా నీకు మాత్రం చెప్తున్నాను ఇంకెవరికి చెప్పలేదు మైతే రమేష్ కూడా చెప్పలేదు రాత్రి దివ్య అంటే కాంపౌండ్ ఎక్కి దూకి నేను దివ్య కిస్కా చండాలం మామా నీకు మాత్రం చెప్తున్నాను ఇంకెవరికి చెప్పలేదు నిన్న రాత్రి నేను దివ్య ఏంటి సెల్ఫీ తీసుకున్నారా రే కిస్కా రా ఏంటి నీకు అదేనా సేమ్ టు సేమ్ మనకే అదే తట్టింది మనోడు ఇప్పుడు ఆ థాట్స్ లోనే ఉంటాడు వీడు కొత్తగా ఏమొస్తుందంటే రే వాడు ముందు కనిపెట్టేశాను రా మా మస్తికల్ని ఇక్కడే కలిపాంరా ఆ తర్వాత నాకు ఎప్పుడైతే బాధగా ఉంటుందో ఇక్కడికి వచ్చి ఒంటరిగా కూర్చుంటూ ఉంటాను
అప్పుడే నా మైండ్ కాస్త రిలాక్స్ అవుతుంది. అమ్మకి ఈ సముద్రమేనా? మరి నాన్నకి? రే, నీతో నా ఫీలింగ్స్ చెప్పాను చూడు. లేకపోతే బీర్ తాగేటప్పుడు ఏంట్రా ఈ ఫీలింగ్స్? మామా, అక్కడ అంతా చూశాను, వాళ్ళు లేడ్రా. అక్కడ లేడు, ఇక్కడ లేడ్రా మామా. కానీ ఆ రోజు మేమిద్దరం ఇక్కడే కూర్చుని మాట్లాడుకున్నారా? మాట్లాడుకునేటప్పుడు మేమిద్దరం కూలింగ్గా బీర్ కొట్టాం మామా. అప్పుడు వాడు అన్నాడు ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకరోజు ఇక్కడ తాగుదామని. వాడు ఇప్పుడు ఇక్కడ లేడు, మనం అది ఇక్కడ ట్రై చేయొచ్చు కదా. అది వాడన్నాడా లేక నువ్వంటున్నావా? నేను నా కోసం ఏం చెప్పట్లేదురా, నీ కోసం రిస్క్ తీసుకుంటున్నావు. ఏంటి బీచ్ లో మీరేడో నా కోసం రిస్కా? పొద్దు నుంచి నేనే ఖర్చు పెడుతున్నాను. రే అమ్మ ఫోను, అమ్మ ఫోను. హలో అమ్మా, ఎక్కడున్నారా? నా ఫ్రెండ్ ఒకడికి యాక్సిడెంట్ అయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు రేపు ఉదయం వస్తారు, అందుకని ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయం వచ్చేస్తానమ్మా. సరేరా. అంటే రాత్రంతా వెతకాలా? ఏ, నీకేమైనా పని ఉందా? నువ్వెందుకు అడుగుతున్నావు నాకు తెలుసు. చెప్పే. ఎక్కడో ఉన్నాను చెప్పు. పిల్లాడు పడుకున్నాడు, ఇంటికి ఎప్పుడు వస్తారు? ఆడు పడుకుంటే ఏంటి, పడుకోపోతే ఏంటి? నువ్వు కూడా వెళ్ళి పడుకోపా. సర్లేండి. హ్యాపీగా ఉండరా. ఇంత చిన్న వయసులో చావబోతున్నానే, అది చండలంగా లవ్ కోసం సూసైడ్ చేసుకుని చావబోతున్నానే, ఇంకా నాలాంటి ఎంతమంది కుర్రాళ్ళని ఈ అమ్మాయిలందరూ చంపబోతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? అమ్మా, ఇంకాసేపులో నీ దగ్గరికి వచ్చేస్తాను. నానా, అమ్మ తర్వాత నా కన్నీ నువ్వే అయ్యావు. అమ్మ పోయాక నన్ను బాగా చూసుకున్నావు. నీకోసం ఉన్న బతుకుదాం అనుకుంటే వెనకాలే ఉండి నన్ను బతకనివ్వకుండా టార్చర్ చేస్తోంది నానా. ఓసే దివ్య, నేను మోసం చేసి నువ్వు ప్రశాంతంగా బతకలేవే. పెళ్లి తర్వాత నీ మీద అనుమానం కలిగి ఆ రూపేష్ నీకు రోజు బాధ పెట్టాలి. అలా బాధ పెట్టినప్పుడు నువ్వు నొప్పి భరించలేక కృష్ణ అని నా పేరు చెప్పి అరవాలి. అప్పుడు రూపేష్ కి బాగా కోపం వచ్చి నీకు పెట్టిన చోట బాధ పెట్టాలి. అప్పుడు నేను ఆత్మ శాంతిస్తుంది. నీ పేరేంటయ్యా? కుమార్. ఇది నీ బండా లేక వేరే ఎవరిదైనా? కరెక్ట్ గా చెప్పు. వెళ్ళి చూద్దాం. వద్దు మామా, బ్లడ్ చూస్తే నా కళ్ళు తిరుగుతాయి. నువ్వురా, తప్పకండి. కృష్ణ ఎందుకు, కృష్ణ ఎందుకు? కృష్ణ చచ్చిపోయాడ్రా. కృష్ణ, అవునరా, కృష్ణ చచ్చిపోయాడు. కృష్ణ, కృష్ణ నేను చెప్పేశాను. కృష్ణ, కృష్ణ నేను చెప్పేశాను. కృష్ణ, ఏం చేస్తున్నావురా? ఎమోషన్ సరిపోవట్లేదు, ఇంకా చచ్చిపోయింది కృష్ణ గారు రా, వేరే ఎవరో మోసపోయావా? దీనికి జోక్ చేయాలో తెలియదా? ఏంట్రా, నేను ఎంత భయపడ్డానో అర్థం చేసుకోకుండా లూజ్ లా చేస్తున్నాడు, దానికి కొడతావా? రే సారీ మామా. రే మర్యాదగా వెళ్ళిపోమో, లేదంటే మొహం పచ్చడి చేస్తాను. మొహితిను, పొద్దు నుంచి టైం ఏం బాగాలేదు, చాలా భయంగా ఉందిరా. రే రమేష్. రే పాపన కృష్ణ. మొహిదీన్, ఏంట్రా? విషయం పెట్టి చంపేయండ్రా. రమేష్, రే రమేష్, లేవరా రే రమేష్. నన్ను ఎందుకు రా చావమన్నావు కృష్ణ? నీ వల్లకి నేను చచ్చాను. సరే వదిలే,
పైన నా కామెడీకి ఎవరు నవ్వడం లేదు. నువ్వు వస్తావా? రాను. రావా. రే, నీకోసం నేను చచ్చాను కదా, నా కోసం నువ్వు పైకి రావా? రాను. రే, రారా. రాను. రారా. నేను రాను. రారా. రాను. ఎందుకు రారిచావు? ఏమైంది? ఇంకేమైంటుంది, పైన కృష్ణ గారు రారా చేద్దామని ఉంటాడు. కరెక్ట్ మామా. అయ్యో సారీ సార్, మీతో మాట్లాడకూడదు కదా, కావాలంటే కొట్టుకో. రే, రాత్రంతా సారీ అడిగాను, తిరిగి నన్ను కొట్టరా అంటే కొట్టవు. రే సౌమి, సార్ కొంచెం జరగండి, ఇంకా కృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. రే కృష్ణ వాళ్ళ నాన్నరా. నేను చెప్పాను కదా, ఏంటో అడగండి, వెళ్ళే దారిలో దండుకొనుకుని వెళ్దాం. రే స్పీకర్ల వేరా. హలో. రే ఏంట్రా, ఇంకా పాలు రాలేదు? ఏంటి పాలా? నాన్న, నేను సౌమ్యను మాట్లాడుతున్నాను. ఓ, పాలవాడికి బదులు నీకు ఫోన్ చేశానా? ఎప్పట్లాగానే రాత్రి కొంచెం ఓవర్ అయింది. చెప్పండి నాన్న. ఏంట్రా, మీ ఫ్రెండ్ నైట్ అంతా ఇంటికి రాలేదు? ఎలా వస్తాడు? ఎవరు? కృష్ణ. ఆడేగా నీ ఫ్రెండ్. యాక్చువల్లీ నాన్న, వాడు నిన్న ఫోన్ చేశాడు. యాక్చువల్లీ వాడు ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నట్టు చెప్పాడు. ఓ సార్, నీకు ఫోన్ చేయడానికి టైం ఉంది, నాకు ఫోన్ చేయడానికి టైం లేదు. నాతో మాట్లాడుతున్నప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నాన్న. రెండుని వదులుకోరే. ఎరా, తెల్లవాళ్ళు దివ్యతో ఫోన్ మాట్లాడుతుంటే చార్జ్ ఎలా ఉంటుంది? వాడు మీతో తొందరలోనే ఫోన్ చేసి మాట్లాడతాడు. ఛాన్సే లేదురా. ఎక్కడికి వెళ్తున్నానో చెప్పి వెళ్లే కొడుకు నాకు అన్నాను. మీ అమ్మకి చెప్పేళ్ళు. ఇప్పుడు ఏం చేయాలరా? చేసేదేముంది, ఎల్లదారులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ నాన్నకి అన్ని చెప్పేద్దాం. పదండి వెళ్దాం, మిమ్మల్ని డ్రాప్ చేసి నేను కూడా బయలుదేరుతాను. నాకు చాలా పనులు ఉన్నాయి, ఎక్కడే. రే, మీకేమైనా చెవుడా? రాకపోతే పండ్రా. మీరిద్దరు మంచోళ్ళు అయిపోయి నన్ను చట్టం చేద్దాం అనుకుంటున్నారా? మామా, ఎవరిని చట్టం చేయాలనుకోవడం లేదు. మీరు ఇంటికి వెళ్తే హ్యాపీగా పడుకుంటారు, నా వల్ల కాదు. సపోజ్ కృష్ణకి ఏదైనా అయిందనుకో, నా వల్ల అయిందన్న బాధ నాకుంటుంది. అది నన్ను బతకనివ్వదు, చావనవుదాం. ఇది మీకు పిచ్చిలా కనిపించవచ్చు, ఆ పిచ్చి పోవాలంటే కృష్ణను చూడాలి. అంతవరకు వెతుకుతాను, మీరు వెళ్ళండి. నేను కొట్టినందుకు సారీ సారీ సారీ. సారీ చెప్పే సాకుతో కొట్టింది మళ్ళీ గుర్తు చేస్తున్నావా? మొయిదీన్ చాలరా, వీడు పాపోరా. రే రమేష్, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ వాడిని వెతకాలంటే ఓ డెడ్ లైన్ పెట్టుకునే వెతకాలి. ఈ సాయంత్రం 6 గంటల వరకు వెతుకుదాం, ఓకేనా? ఓకే. ఏంటి సార్ మౌనంగా ఉన్నారు, ఏదైనా చెప్పండి. నేను చెప్తే వినిపించుకుంటున్నారా? నన్ను అడిగితే వాడిని వెతకడం వేస్ట్ అంటాను. పిచ్చోడు కూడా ఇలా ఆలోచించడు. మీరేం చెప్తే అది చేస్తాను సార్. ఎక్కడ వెతకమంటే అక్కడ వెతుకుతాను. కోప్పడకరా, మనం వెతకడం లాజిక్ లేకుండా ఉండొచ్చు, లేదా వేస్ట్ అయి ఉండొచ్చు, కానీ ఓ ఫ్రెండ్ కనపడకుండా పోతే దొరికేడా దొరికేడా అని ఫోన్లో విచారించే కంటే మనమే 4 పక్కల వెతికితే మనసుకు తృప్తిగా ఉంటుంది. ఎనివే, ఇదంతా సాయంత్రం 6 గంటల వరకే, అది నీకు ఇష్టమైతేనే. నా దగ్గర బైక్ లేదురా, ఆటోలోనే వెతకాలి, డీజిల్ కి డబ్బులు ఇవ్వండి. రండి. అయ్యో, బాధ మర్చిపోవడానికి మందు తాగి విషయం తాగడం మర్చిపోయానే. నా విషయం అంతా పడిపోయిందంటే ఎందుకు ఇలా చేసావురా? అమ్మయ్యా, కొంచెం ఉంది. పర్ఫెక్ట్ టైం. ఏంటి చీదరగా ఉంది, స్నానం చేసి ఫ్రెష్గా చేద్దామా? ఏ పని చేసినా స్నానం చేసి ఫ్రెష్గా చేయమని నాన్న చెప్పాడు, అదే కరెక్టు. సౌమి చెప్పు. సౌమి మావా, లైన్లో ఉండు, కాన్ఫరెన్స్ పెడతాను. ఓకేరా. ఈవినింగ్ వచ్చేస్తాను, నువ్వు రెడీగా ఉండు. ఈయన ఇప్పుడు నిద్రపోనివ్వకో, రాత్రి నిద్రపోడు. మొదలు పెట్టేశారా? చెప్పరా. మావా, ఇది కాన్ఫరెన్స్ లో పెట్టాను, నేను చెప్పే జాగ్రత్తగా విను. కృష్ణ ఫోన్ సిగ్నల్ చివరిగా అశోక్ నగర్ దగ్గరే కట్ అయింది. రే సూపర్ రా. అంటే వాడు అశోక్ నగర్ దగ్గరే ఉండాలి, లేదా అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళుండొచ్చు, అంటే చుట్టుపక్కల వెతకచ్చు అంటావు. కరెక్ట్ రా, కానీ అశోక్ నగర్ ఏరియాలో బాగా వెతుకుదాం. సరే, ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు? నాకు ఫోన్ చేసినప్పుడు ఫుల్ గా తాగి వాగాడు. ఏ బాల్లోనూ తాగి పడిపోయి ఉంటాడు. నేను వెళ్ళి వైన్ షాప్ లోనే వెతుకుతాను. ఫుల్ గా వెతుకు, ఫుల్ కొట్టి వెతకు. నవ్వేశాను రా. సరే, కోపగించుకోకు. నేను ఈ బీచ్ పార్క్ థియేటర్ లో ఇలాంటి బెచ్చ వెతుకుంటావా? బా, దెబ్బకు దెబ్బ తీసావు కదా మావా. అరే రే రమేష్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఒక చోటుకి వెళ్తాను, ఆ చోటు గురించి మీరు అస్సలు ఆలోచించలేరు. మనుషులు స్నానం చేస్తారా ఇక్కడ? చచ్చాక మా నాన్న తిడితే నాకేంటి, బతుకునేప్పుడు తిడితేనే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తూ ఉంటాను. ఇకపై నేను తాగలేదు, నువ్వు నన్ను ఆశ్రయించుకుంటావు. అయ్యో, ఆకలిస్తుందే. హలో, రూమ్ నెంబర్ 102కి ఒక కేఎఫ్సి బకెట్ చికెన్ చెప్పండి, అలాగే ఒక కోక్ చెప్పండి. ఓకే సార్. హలో హలో, వాళ్ళు సాస్ కొంచెం తక్కువ ఇస్తారు, మీరు వాళ్ళని కొంచెం ఎక్కువ ఇవ్వమని చెప్పండి.
భగవంతుడా కాపాడు. అర్చన ఎవరి పేరు మీద? కృష్ణ పేరులో అర్చన చేయండి. రాష్ట్రంలో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, 1000 మంది ఫ్రెండ్స్, వీడు ఎవరి మాట వినని ఫ్రెండు, వీడు చాలా మోసమైన ఫ్రెండు, వీడు దారుణమైన ఫ్రెండు, వీడు అరాచకాలు చేసే ఫ్రెండు, గర్వం ఎక్కువైన ఫ్రెండు, మొత్తానికి వీడో పిసినారి ఫ్రెండు.